डियर डॉक्टर टीवी, ना वयसु 56 సంవత్సరాలు. నాకు నెఫ్రైటిస్ సమస్య ఉందని నిర్ధారణ అయింది. ఇది రక్తంలో పొటాషియం లోపం వల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాని ప్రకారం మీకు నెఫ్రైటిస్ అనేది చెప్పారు. నెఫ్రైటిస్ అంటే కిడ్నీ కండరానికి సోకేటువంటి వ్యాధిని నెఫ్రైటిస్ అంటారు. నెఫ్రైటిస్ వలన పేషెంట్లకు కిడ్నీలు కంప్లీట్గా సంపూర్ణంగా డ్యామేజ్ అయిపోయి ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మన కిడ్నీ అనేది మన బాడీలో ఉన్నటువంటి లవణాలన్నింటినీ, లవణాలంటే సోడియం పొటాషియం ఇటువంటి ఎలక్ట్రోలైట్స్ అన్నింటినీ సమతుల్యంలో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన కిడ్నీలు పూర్తిగా పనికి రాకుండా అయిపోయినప్పుడు ఈ పొటాషియం లెవెల్ అనేది మన బ్లడ్లో పెరిగే ఆవశ్యకం ఉంటుంది. ఈ పొటాషియం ఎక్కువైతే అది దాని గుండె మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మీరు చెప్పినట్లు ఒకవేళ మీకు నెఫ్రైటిస్ ఉంటే మీకు ప్రస్తుతం సీరం క్రియాటిన్ అనేది ఎంత ఉంది, మీ కిడ్నీలు ఎంత పనిచేస్తున్నాయి, మీ కిడ్నీల యొక్క సైజు పరిణామం ఎంత ఉంది, సో మీకు దీంతోపాటు బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉందా, ఎంత ఉంది, కంట్రోల్లో ఉందా లేదా, ఇటువంటివి పలు విధాలుగా చెక్ చేసి దానికప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలనేది నిర్ధారించబడుతుంది.